అందరికీ నమస్కారాలు. మీరందరూ కూడా మీ ఇంట్లోనే ఉంటూ బయటికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పి భావిస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. మన రాష్ట్రంలో ఇప్పటికి 757 కేసులు నమోదవ్వడం జరిగింది. 23 మంది చనిపోవడం జరిగింది. కర్నూలు జిల్లాలో 185 కేసులు నమోదవ్వగా 5 మంది చనిపోవడం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మా పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుందని చెప్పి కూడా భయపడుతున్నారు. కేవలం కర్నూలు జిల్లానే కాకుండా ఈరోజు రాయలసీమ అంటేనే కర్నూలు ఒక సెంటర్ లాంటిది. అటువంటి కర్నూలు టౌన్లో ఈ విధంగా కేసులు పెరిగాయి, మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పి రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈరోజు అందరికీ అర్థం కానిది ఏంటంటే, మా అందరికీ అర్థం కానిది ఏంటంటే, కర్నూలు జిల్లాలో 4 రోజుల క్రితము కేవలము 4-5 కేసులు ఉన్న పరిస్థితి మనం అందరం కూడా చూడడం జరిగింది. అది సడన్గా ఒకేసారి 185 కేసుల వరకు పెరిగాయంటే దానికి కారణం ఎవరు, దేని ఎందుకు ఇది కేసు ఈ విధంగా పెరిగాయని చెప్పి కూడా ఎవరికి కూడా అర్థం కాని విషయం. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతసేపు ఉన్నా కూడా ప్రతిపక్షం వాళ్ళు మా మీద విమర్శలు చేస్తున్నారు, ప్రతిపక్షం వాళ్ళు బయటకు వచ్చి తిరగకూడదు అని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మేము ఒకటే వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము, ఎవరం కూడా మీ మీద విమర్శలు చేయట్లేదు. ప్రభుత్వాన్ని మేము కేవలం ప్రశ్నిస్తున్నాము. విమర్శలు చేయడానికి ప్రశ్నించడానికి చాలా తేడా ఉంది. మీలాగా మేము బయటకు వచ్చి అసభ్యంగా మాట్లాడడం కానీ, లేకపోతే వయసుకి మర్యాద ఇవ్వకుండా మాట్లాడడం కానీ ఇలాంటి పనులు మేము చేయట్లేదు. ఎక్కడ కూడా ఎవరి మీద కూడా పర్సనల్ కమెంట్స్ చేయట్లేదు. కానీ ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అంటే మరి ఈ ప్రభుత్వము వన్ సైడ్ చేసుకుంటూ పోవాలి, లేకపోతే ప్రజల ప్రాణాలతో ఆడుకున్నా కూడా మమ్మల్ని ఎవరిని ప్రశ్నించకూడదని చెప్పి ఒక భావనలో ఉన్నారు. చూస్తూ ఎవరు కూర్చోరని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ఈరోజు మన రాష్ట్రంలో ఈ కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి కారణం ఏంటని ఒకసారి మనం చూసుకుంటే, మొదట కారణం వచ్చేసి మన దేశంలో ఎప్పుడైతే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయో మన రాష్ట్రము మాత్రము దాన్ని చాలా సిల్లీగా తీసి పడేసి కరోనా వైరస్ అంటే అది కేవలం ఒక మామూలు ఒక జ్వరంతో పోల్చి పారాసిటమాల్ వేసుకుంటే పోతుందని చెప్పి ఒక తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. దానివల్ల ప్రజలు అప్రమత్తంగా లేకుండా పోయినారు. అధికారులు కూడా ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాకు రాలేదు కాబట్టి వాళ్ళు కూడా చాలా లైట్గా తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇంకొకటి, ఎప్పుడైతే మన ఎన్నికల కమిషనర్ ఈ కరోనా కేసులు మన దేశంలో ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతారని చెప్పి ఎప్పుడైతే ఎన్నికలు పోస్ట్పోన్ చేశారో అప్పుడే ఈ ప్రభుత్వము అన్ని డిపార్ట్మెంట్స్తో ఒక మీటింగ్ పెట్టుకొని మనం ఏ విధంగా ఈ కేసులు మన రాష్ట్రంలో రాకుండా కంట్రోల్ చేయగలుగుతాము అని చెప్పి ప్రజలని డిపార్ట్మెంట్స్ని అప్రమత్తం చేయడానికి ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా చాలా స్పష్టంగా మనందరికీ అర్థమవుతుంది. మూడోది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వము ఎన్నికల మీద పెట్టిన దృష్టి ప్రజల ప్రాణాల మీద పెట్టలేదని కూడా అర్థమవుతుంది. లేకపోతే ఎన్నికలు వస్తాయి అని చెప్పి ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వీళ్ళ నాయకులు అందరూ కూడా బయటకు వచ్చి పబ్లిసిటీ కోసం చేసిన పనుల వల్ల కూడా ఈరోజు చాలామందికి కరోనా వైరస్ సోకిందని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేలు బయటికి రావడం వల్ల, వైఎస్ఆర్సీపీ నాయకులు బయటికి రావడం వల్ల వీళ్ళ చుట్టూ అధికారులు తిరగడమే సరిపోయింది. అధికారులు వాళ్ళ పనులు పక్కన పడేసి ఎంతసేపు ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు బయటకు వస్తే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే దాంట్లో వెనకాల నిలబడడానికే సరిపోయిందే కానీ వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేసుకోనికుండా అడ్డుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నాలుగో కారణం వచ్చేసి ఎన్నికలు కంపల్సరీగా పెట్టాలని చెప్పి మొండిగా ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి కరోనా కేసులు స్టార్టింగ్లో బయటికి రానివ్వకుండా నంబర్లు మభ్యపెట్టినారు. ఎవరైనా చనిపోతే ఆ నంబర్లు కూడా బయటికి రానివ్వకుండా మభ్యపెట్టినారు. ఈరోజు ఎంతమందికి టెస్టులు చేస్తున్నారు, ఎన్ని కిట్లు ఇచ్చినాము, ఇవన్నీ కూడా బయటికి రానివ్వకుండా ఈ ప్రభుత్వము అధికారులందరినీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని సమాచారం బయటికి ఇవ్వకుండా మన అందరినీ కూడా మోసం చేయడం జరిగిందని కూడా ప్రజలందరూ కూడా గమనించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమైన విషయం మనం ఒకసారి చూసుకుంటే, కర్నూలు టౌన్లో ఈ విధంగా రోజు రోజుకి కేసులు పెరుగుతూ పోతుంటే
స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కానీ ఎంపీ కానీ ఏం చేస్తున్నారు అనేది కూడా మా అందరికి ఎవరికి అర్థం కాని విషయము. ఈరోజు ఇంతమంది నష్టపోతున్నారు, కర్నూలు జిల్లాలో ఇంతమందికి కరోనా కేసులు వచ్చినాయి, దానికి కారణం హఫీజ్ ఖాన్ అని చెప్పి అందరూ కూడా చెప్తుంటే, ఈరోజు హఫీజ్ ఖాన్ గారు బయటకు వచ్చి ఎంతసేపు ఉన్నా కూడా నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టించాలని చెప్పి మాట్లాడతాడే కానీ, ఈరోజు మన కర్నూలు జిల్లాలో మన కర్నూలు టౌన్లో కేసులు పెరగడానికి కారణం ఎవరో దానికి సంబంధించిన దాని మీద మీరు ఎంక్వైరీ పెట్టించాలని అడగట్లేదు. మీ మీద పర్సనల్గా ఎవరైతే కమెంట్స్ చేస్తున్నారో, మీ మీద పర్సనల్గా ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టించాలని అడుగుతున్నారు. ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, మీరు కంపల్సరీగా ఈ కర్నూలు జిల్లాలో ఎందుకు కేసులు పెరుగుతున్నాయి, దానికి ఎవరు కారణమని చెప్పి మీరు ఎంక్వైరీ పెట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎవరైతే దీనికి కారణమవుతారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి బుక్ చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది కేవలం కర్నూలు జిల్లాకు మాత్రమే సంబంధించింది కాదు, ఇది మొత్తం రాయలసీమకు మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది, కాబట్టి మీరు తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు ఎంతోమంది అధికారులు దీనివల్ల చనిపోవడం జరుగుతుంది. ఈరోజు మన కోసం ప్రజల ప్రాణాలు కాపాడాలనుకున్న ముందుకొచ్చిన అధికారులు చనిపోతున్నారంటే కూడా ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని రాజకీయం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు అనంతపూర్లో ఒక ఏఎస్ఐ చనిపోవడం జరిగింది, ఒక ఎంఆర్ఓ అనంతపూర్ ఏరియాలో ఒక ఎంఆర్ఓకి వచ్చిందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా దేశం మొత్తం కూడా మనల్ని చూసి నవ్వే ఒక ఇన్సిడెంట్ మొన్న జరిగింది. కాళహస్త్రిలో కాళహస్త్రి ఎమ్మెల్యే లాక్డౌన్ టైంలో ఎవరు బయటికి రావద్దు అని చెప్పి నెత్తి నోరు కొట్టుకొని చెప్తుంటే కాళహస్త్రి ఎమ్మెల్యే బయటికి వచ్చి ట్రాక్టర్లతో ఒక ర్యాలీ తీసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్స్ పెట్టి చాలా హంగామా చేసినారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఆయనకు పాయింట్స్ వచ్చింటాయి, కానీ ఈరోజు ఆయన చేసిన పనికి అది 8 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కరోనా వైరస్ రావడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ కాళహస్త్రి ఎమ్మెల్యే ఏమని సమాధానం చెప్తాడు, రేపు పొద్దున వీళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని చెప్పి కూడా మేము వాళ్ళని ఈరోజు ప్రశ్నిస్తున్నాము. అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్రంలో అందరికన్నా అధ్వానమైన పరిస్థితి ఎవరిది అంటే రైతులది. మేమొస్తే రైతు రాజు అవుతాడు, ఈ ప్రభుత్వం వస్తే రైతు బంగారం పండిస్తాడని చెప్పి నమ్మించి మోసం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఆత్మహత్య చేసుకుంటూ కూడా పట్టించుకునే నాదుడు లేదని చెప్పి కూడా ఈరోజు మేము వాళ్ళని అడుగుతున్నాము. అంతేకాదు ఈరోజు మనకి మనం అందరం కూడా ఈరోజు 3 పూట్ల భోంచేస్తున్నామంటే దానికి కారణము రైతు. అటువంటి మనకి తిండి పెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే మనం అందరం కూడా సిగ్గుతో తలదించుకోవాలా. మొన్నటికి మొన్న పులివెందుల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, నిన్న నెల్లూరులో ఒక రైతు రఘునాథ్ రెడ్డి అని చెప్పి ఆయన ఒక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇట్లా ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీకు కంటికి కనపడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. అంతేకాదు ఈరోజు జీవోల మీద జీవోలు ఇస్తున్నారు, రైతులు మేము ఆదుకుంటాము అని చెప్పి, కానీ ఈరోజు రియాలిటీలో ఎక్కడ కూడా ఎన్ని మార్కెట్ యార్డులు మీరు రైతుల్ని రైతు పంట మీరు కొనుగోలు చేసుకుంటున్నారండి. ఈరోజు ఈ లాక్డౌన్ టైంలో మీరు మార్కెట్ యార్డ్లో పాయింట్లు పెడుతున్నారు, మొత్తం రైతులందరూ వచ్చి గ్రామాల నుంచి రైతులందరూ వచ్చి క్యూలు నిలబడుతున్నారు. ఎంత రిస్క్ ఈ టైంలో రైతులు బయటకు వచ్చి ఆ విధంగా క్యూలో నిలబడి అందరినీ కలిసి మీరు గందరగోళం చేసే ఒక మార్కెట్ యార్డ్లో మీరు పాయింట్ పెడితే ఎంత గందరగోళం ఉంటుంది. ఈరోజు మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు కూడా బాగుపడలేదు. ఈరోజు ఇటువంటి లాక్డౌన్ టైంలో అధికారులనే మీరు రైతుల దగ్గర పంపించాల్సింది. ఈరోజు గిట్టుబాటు ధర ఎక్కడ ఇస్తున్నారండి, ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు, అక్కడ 4-5 పాయింట్లు తప్ప ఎక్కడ రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ కొనుగోలు చేస్తున్నారని చెప్పి మీరు తప్పుడు సమాచారాలు ఇస్తున్నారు ప్రజలకి. ఈరోజు రైతు ఇబ్బంది పడితే నేను ఒకటి మీ అందరికి కూడా ఒకటి తెలియజేసుకుంటున్నాను, మన రాష్ట్రంలో మన దేశంలో రైతు ఇబ్బందులు పడితే మాత్రము మనం అందరం కూడా ఆ కన్నీళ్ళు ఆ రైతు పెట్టే కన్నీళ్ళు మనం అందరం కూడా కొట్టుకొని పోతాము. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము, రైతులు మాత్రం మీరు ఆదుకోకపోతే మాత్రం రైతులందరూ కూడా మీ మీద తిరగబడతారు, ఆ రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మేము హెచ్చరిస్తున్నాము. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో కొన్ని ఏ ప్రాంతాల్లో కరోనా వైరస్ పెరగడానికి అవకాశం ఉందో ఆ ప్రాంతాలన్నీ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పి చెప్పడం జరిగింది.
ఆ ప్రాంతాలన్నీ కూడా సర్వే చేస్తే 17 ప్రాంతాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. దేశంలోనే నంబర్ 1 స్థానంలో 39.9% పెరగడానికి అవకాశం ఉంది అని మొదటి స్థానంలో కర్నూలు జిల్లా ఉందంటే మనమందరం కూడా ఎంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీరు ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండో స్థానంలో ఢిల్లీ ఉంది, మూడో స్థానంలో గుంటూరు ఉంది. మరి ఇంత రిస్క్ మన రాష్ట్రంలో ఉంది అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే నిజంగంటే మనల్ని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు జాలిపడుతున్నారు. వీళ్ళ పరిస్థితి ఏమైపోతుందో అని చెప్పి వాళ్ళు మనం చూసి జాలిపడే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ప్రజలకు ఎవ్వరు కూడా వాళ్ళ మీద నమ్మకము కోల్పోయిన విన్నారని చెప్పి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈరోజు మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, మీరు కరెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటే మేము కూడా ముందు వచ్చి మీతో పాటు పనిచేయడానికి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ ఈరోజు మీరు ఎంతసేపు ఉన్నా మీరు బయటకు వచ్చి ప్రెస్ వాళ్ళతో మాట్లాడరు, మీరు ఒక డైరెక్షన్స్ ఇవ్వరు, అధికారులు కన్ఫ్యూజన్లో పెడతారు, మీ ఎమ్మెల్యేలకు ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో వాళ్ళకే అర్థం కాలేదు పరిస్థితి కనిపిస్తుందంటే ఈరోజు ఈ గవర్నమెంట్ టోటల్ ఫెయిలియర్ అయిందని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి మీరు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు కర్నూలు జిల్లాలో ఎందుకు కేసులు పెరిగాయి, ఎవరి వల్ల పెరిగాయి అని చెప్పి కూడా మీరు ఒక ఎంక్వైరీ పెట్టించాలి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రాయలసీమ ప్రాంత ప్రజలందరూ జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు కాబట్టి మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీల మీద మీరు ఎంక్వైరీ పెట్టించండి, అది కరెక్ట్ అని తేలితే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ కేసులు పెరుగుతున్న సమయంలో మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉండాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను.